ప్రకాశం కొండపి మండలం పెరదేపి గ్రామానికి చెందిన చెంబిటి సతీష్ కుమార్ గతనల 28న సాయంత్రం పెరదేపి గ్రామానికి వచ్చి తిరిగి 30వ తేదీ చెన్నై వెళ్ళారు. అతనికి నెల 5వ తేదీన చెన్నైలో పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. అతనితో పాటు వాళ్ళ ఇంట్లో నలుగురికి పాజిటివ్ రావడంతో ఈ రోజు పెరదేపిలో చుట్టుపక్కల వారిని 11 మందిని కొండపిలోని రిలీఫ్ సెంటర్లో డాక్టర్ సునీల్ గవాస్కర్ ఆధ్వర్యంలో కరోనా టెస్టులు చేయడమైంది. పెళ్లికి సంబంధించిన వ్యక్తి చెన్నైలో పాజిటివ్గా గుర్తించబడ్డాడు. అతనికి ఈ నెల 5వ తారీఖున గుర్తించిన పరీక్షల్లో అతని పాజిటివ్ రావడం వల్ల అతని ఇంతకుముందు మన పెరదేపి గ్రామాన్ని సందర్శించడం వల్ల సో అతను ఉన్న 2 రోజుల పాటు అతను ఎవరెవరిని కలిశాడు 10 మంది 11 మంది అతను కాంటాక్ట్ అయ్యారు. సో ఆ 11 మందిని కూడా మనం ఈరోజు తిరుపతి పాఠశాలలో వాళ్ళకి విఆర్డిఎల్ పరీక్ష అనేటువంటిది చేయడం జరిగింది. వాళ్ళు క్వారంటైన్ ఉంచడం జరిగింది. సో ఈ పరీక్షలు అనుమానితులు గుర్తించబడిన వాళ్ళకి ఈ పరీక్షలు వెళ్ళబడిన తర్వాత నెగిటివ్ అయితే ఇంటికి పంపించడం జరుగుతుంది. ఏమైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకెవరైనా పెరదేపి విలేజ్లో ఇలా జలుబు దగ్గు జ్వరంతో పాటు ఇంకెవరైనా కుమార్బిడ్ కండిషన్స్ ఉండి ఇట్లాంటి లక్షణాలతో బాధపడుతుంటే వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా ఇంకా రా ప్లీజ్ రా.